ఎంసీఎల్ సందర్శించిన కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్చార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయంలోనే ఎఫ్సిఐ పునరుద్ధరణకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంకటస్వామి కృషి చేశారని అన్నారు స్థానిక శాసన సభ్యులకు ఎవరో ఒకరు పర్యటన సందర్భంగానే ఉద్యోగాల ధ్యాస పడుతుందని అన్నారు ప్రకటనలు తప్ప స్థానిక నిరుద్యోగులకు చేసిందేమీ లేదని చిన్న చిన్న పనులు కల్పించడంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ఎండి ముస్తఫా గాదం నందు ఫక్రుద్దీన్ తదితరులు ఉన్నారు ఫర్టిలైజర్ ఎస్ఐను పునః ప్రారంభించడానికి మా దివంగత నేత వెంకట స్వామి గారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నంతో రావడం జరిగింది సరే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రారంభోత్సవంలో వారు వచ్చినా కాబట్టి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రారంభించినప్పుడే స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాలనేటువంటి డిమాండ్ను మరి ఏమాత్రం నెరవేర్చకపోగా ఇలా అన్ని పనులు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నా కూడా దాదాపు చదువుకున్నటువంటి వాళ్ళు 30,000 మంది రకరకాల డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు యువకులు ఉన్నారు ఇక్కడ లేబర్ సంబంధించిన వాళ్ళు కూడా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పటివరకు రాలే పైగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ ఛత్తీస్గఢ్ అలాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వేలాది మంది మనవరకు పనిచేస్తారు పర్మనెంట్ సంబంధించిన వాళ్ళ ఏ ఒక్కరికి కూడా స్థానికులకు ఉద్యోగం రాలేదు ల్యాండ్ లిస్టులకు రాలేదు ఇక్కడ స్థానికుల ఉద్యోగాలను ఉద్దేశంతో ఇండస్ట్రీ పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మరి శాసనసభ్యులు కూడా ఇవాళ పోరాటం చేసేటువంటిది ఇన్ని రోజులు మాట్లాడలే కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక పోరాటం చేయడం ఇవాళ గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇవాళ లేకుండా ఎవరికైనా ఇప్పిస్తే ఒక దానికి ఒక రేటు కట్టి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా టెంపరీ ఉద్యోగాలకు కూడా భ్రష్ట పట్టించే కార్యక్రమం చేస్తూ మోసం చేస్తూ ఉన్నారు కాంట్రాక్టులు తీసుకుంటా ఉన్నారు మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం ఇలా కిషన్ రెడ్డి గారిని తర్వాత కేంద్ర మంత్రులను కలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వాలి కాంట్రాక్ట్ కూడా ఇక్కడ సొసైటీలుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం